టు డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు. సాధారణంగా మనిషి జీవితంలో బ్రతకడానికి కావలసినవన్నీ ఉన్నా వివాహం జరిగిన తర్వాత సంతాన ప్రాప్తి లేకుంటే మాత్రం ఆ జీవితం అసంతృప్తిగానే మిగిలిపోతుంది. అయితే సంతానం కలగకపోవడానికి అసన కారణం ఏమిటంటే గ్రహాల గమనం అంటున్నారు జ్యోతిష్య పండితులు. జాతకరీత్యా ఏ గ్రహాలు మీ సంతానానికి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకుని తగిన విధంగా పరిహారాలను చేసుకుంటే సంతాన యోగం ప్రాప్తిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి మీనారాశి వారికి సంతాన యోగం కలిగించే గ్రహగతులు ఏమిటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. దీనివల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఇంకా ఉద్యోగం వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం, ఇంకా కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, విద్యార్థులు చదువులో వెనుకబడడం, ఇంకా ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీశాంతి లేకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే మీనాలగ్నం వారికి పంచమస్థానం సంతాన స్థానం అవుతుంది. అంటే చంద్రుడు, కుజుడు మరియు గురుగ్రహాలు లాభస్థానంలో ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీనలగ్నం వారికి చంద్రుడు 8వ స్థానంలో ఉంటే కేవలం ఒక్కసారి మాత్రమే సంతానం ప్రాప్తిస్తుంది. అలాగే చంద్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో కలిసి ఉంటే సంతాన సమస్యలు తలెత్తుతాయి. ఇంకా గురుడు కర్కాటక, మీన, వృశ్చిక రాశులలో ఉంటే ఖచ్చితంగా ఆడపిల్లల సంతానం కలుగుతుంది. అదేవిధంగా చంద్రుడు వృషభ రాశిలో ఉండి శనిగ్రహంతో కలిసి ఉంటే పురుష సంతానం మాత్రమే కలుగుతుంది. అలాగే శని 5వ స్థానంలో ఉంటే అధిక సంతానం ప్రాప్తిస్తుంది. ఇంకా రాహు, రవి మరియు కుజగ్రహాలు 5వ స్థానంలో ఉంటే అధిక ఖర్చుతో ఆపరేషన్లు జరిగి పిల్లలు పుడతారు. అలాగే గురువు మీన లగ్నంలో ఉండి చంద్రుడు 5వ స్థానంలో ఉంటే ఇతరుల యొక్క పిల్లలను దత్తత తీసుకొని పెంచుకుంటారు. అలాగే చంద్రుడు 11వ స్థానంలో ఉంటే 9 సంవత్సరాల తర్వాత సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే గురు 2వ స్థానంలో ఉండి ప్రాపగ్రహాలతో కలిసి ఉంటే తరచుగా గర్భస్రావం అవుతుంది. అలాగే శని 1వ స్థానంలో, 7వ స్థానంలో కుజుడు ఉంటే స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.